మళ్ళీ అవే తప్పిదాలు విమర్శలు వస్తున్నా ట్రోలింగ్ అవుతున్నా ఐపీఎల్లో అంపైరింగ్ ప్రమాణాలు మాత్రం తీసికట్టుగా ఉన్నాయి షార్ట్ రన్ వివాదంలో ఇప్పటికే రచ్చరచ్చ అవుతున్నా పట్టించుకోకుండా చెన్నై రాజస్థాన్ మ్యాచ్లో మరో తప్పు చేశారు అంపైర్లు ఒకసారి అంపైర్ల తప్పుతో కూల్గా కనిపించే ధోనీ సీరియస్ అయ్యాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ ఆరంభంలోనే ఫీల్డ్ ఎంపైర్లు వరుస తప్పిదాలకు పాల్పడుతున్నారు గత ఏడాది నోబాల్స్ విషయంలో అంపైర్ల తప్పిదాలపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో ఈసారి కొత్తగా టీవీ అంపైర్ నిర్ణయించే బాధ్యతను తీసుకున్నాడు అయినా ఎంపైరింగ్ ప్రణాళికలు మారడం లేదు ఫీల్డ్ ఎంపైర్ ప్రకటించిన షార్ట్ రన్ తప్పిద నిర్ణయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీం ఓడిపోయింది ఇప్పటికే ఈ తప్పిదంపై సీరియస్ అయిన పంజాబ్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసింది రాయల్స్ చెన్నై మ్యాచ్ లో కూడా ఎంపైరింగ్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి దీపక్ చాహర్ వేసిన రాయల్ ఇన్నింగ్స్ పద్దెనిమిదవ ఓవర్ ఐదో మంత్ టామ్ కరణ్ ను ఎంపైర్ శంషుద్దీన్ అవుట్ గా ప్రకటించాడు అయితే కరణ్ మాత్రం కదలకుండా అక్కడే నిలబడిపోయాడు తన నిర్ణయంపై సందేహం వచ్చిన శంషుద్దీన్ మరో అంపైర్ వినీత్ కులకర్ణితో చర్చించి థర్డ్ ఎంపైర్ గా నివేదించగా అది నాట్అవుట్ గా తేలింది బంతి కరెంట్ బ్యాట్ కు తగలకపోగా ధోని కూడా బంతి నేలను తాకిన తర్వాతే అందుకున్నాడు అయితే ఓసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై మళ్లీ చర్చ ఏంటంటూ ధోని అసహనం వ్యక్తం చేశాడు క్రికెట్ హిస్టరీలోనే టాప్ లీగ్ అయిన ఐపీఎల్లో ఇలాంటి తప్పిదాలు జరగడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కరోనా ఎఫెక్టుతో చాలా మంది విదేశీ ఎంపైర్లు ఐపీఎల్ కు అందుబాటులో లేరు దీంతో భారత ఎంపైర్లనే లోకి తీసుకున్నారు కానీ వరుస అంపైరింగ్ తప్పిదాలతో ఫ్రాంచైజీలు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి